పంచాయతీ ఎన్నికలపై ప్రభుత్వం ఎస్సీసీ తరపున జరుగుతున్న వాదనలు విన్న సుప్రీంకోర్టు పంచాయతీ ఎన్నికలను జరపాలని తీర్పునిచ్చింది. ఉద్యోగులు అధికారులు బహిరంగ ఎస్సీసీ చేసిన ఆరోపణలను తప్పుబట్టింది, రాజ్యాంగ ధర్మానికి విరుద్ధంగా మాట్లాడుతున్నారని హెచ్చరించింది. ఈ తీర్పుపై ఉద్యోగ సంఘాల నాయకులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. తీర్పు వెలువడిన వెంటనే ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల షెడ్యూల్లో మార్పులు చేశారు. మొదటి దశ ఎన్నికలను నాలుగో దశగా, రెండో దశ ఎన్నికలను మొదటి దశగా, మూడో దశ ఎన్నికలను రెండో దశగా, నాలుగో దశ ఎన్నికలను మూడో దశగా ఎన్నికల షెడ్యూల్లో మార్పులు చేశారు. మొదటి దశ ఎన్నికల నామినేషన్లు ఈ నెల 29వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయని తెలియజేశారు.